కొడిమాల వాగు కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, కొడిమాల మండలానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు కొండగట్టు, వేములవాడ దేవస్థానానికి వెళ్లే దారిలో ఈ వాగు ఉండడంతో దేవస్థానానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులో మోస్తరు ప్రవాహం వస్తే చాలు, గ్రామానికి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగు దాటడానికి నిత్యం రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు పొలాల దగ్గరికి వెళ్లాలంటే వాగు దాటి పోవలసిందే. ఎడ్ల బండ్లు, మోటార్ వాహనాలు వాగు దాటాలంటే నరకప్రాయమే. దాంతో గ్రామస్తులు, వాహనదారులు ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సి వస్తుంది. అయితే ఏళ్ల తరబడి ఇలాంటి కష్టాలే పడుతున్నామని కొడిమాల గ్రామస్తులు వాపోతున్నారు. వాగుపై వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు, అధికారులకు మొరపెట్టకుండా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వాగు వంతెన నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఇంతవరకు వంతెన నిర్మాణం కాకపోవడం వల్ల గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వాహనదారులు కొన్నిసార్లు వాగులో జారిపడిన సందర్భాలు ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కొడిమాల వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.